భద్రాచలంలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భద్రాచలంలో ఏ గ్రామంలోనైనా 80% ఓట్లు టీఆర్ఎస్ కు పడితే ఆ గ్రామం దత్తత తీసుకుంటా అని, అదేవిధంగా ఏ మండలంలోనైనా 70% ఓట్లు పడితే ఆ మండలం దత్తత తీసుకుంటా అని తుమ్మల నాగేశ్వరరావుకు ప్రజలందరి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. ఏ గ్రామం 80% ఓట్లు పడేది ఉంటే ఆ ఊరిని దత్తత తీసుకుందా? ఏ మండలం అయినా 70% ఓట్లు పడేది ఉంటే ఆ మండలం దత్తత తీసుకుంటా అని తుమ్మల నాగేశ్వరరావు గారికి మాట ఇచ్చాను. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మా పాలకుర్తిని డెవలప్మెంట్ చేశారు. మా వరంగల్ జిల్లాలో అన్ని రకాల ఏది చెప్తే అది ఓటు చేశారు. ఆయన ఆరోగ్య మంత్రి, పెద్ద పెద్ద రోడ్డు మా దగ్గర మధ్యంటే ఆయన చల్లే. కానీ నేను ఖమ్మం జిల్లాలో నేను కూడా మీ విలువ తీసుకోవాలని ఈ సందర్భంగా మీరు నాకు నేను మాటిస్తున్నా 80% మీ దబ్బల ఓట్లు పెద్ద ఊళ్ళు మీరు దత్త తీసుకుంటారు. ఓకేనా? ఓకేనా? ఆ ఊరికి ఎన్ని కావాలంటే మీరు తీసుకున్నారు భద్రంగా వాళ్ళిస్తా. 70% మండలం వచ్చేది ఉంటే దానిలో దత్త తీసుకుంటారు. మీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయిపోయింది, వస్తాను మున్సిపాలిటీ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. అది మీరేం చేస్తాం ఎన్నికల యోగం దాని బాధ్యత ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులు మీరు మంజూరు చేశారు, కేసీఆర్ గారి దగ్గర కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, దయచేసి అన్ని కష్టపడండి. నేను కవిత గారు కూడా చెప్తున్నా, మీకు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, కవిత గారిని కూడా ఇక్కడ దత్తత తీసుకుంటే చేస్తే ఇక్కడనే ఉంటుంది. కవిత గారు ఇక్కడనే ఉండి మీ పనులు చేసినట్టు ఏర్పాటు చేద్దాం. ఆమె ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఉన్నారు, అవసరం లేదు, ఇక్కడ కూర్చొని మీ పనులు చేసినట్టు చేద్దాం. దయచేసి నేను కార్యకర్తలు చెప్తున్నాను.